నమస్కారం. దైవభక్తి ఛానల్ సందర్శకులకి నమస్కారం. ఈరోజుని మనం చెప్పుకోబోయేది ఏమిటంటే, కాలచక్రంలో నాలుగు యుగాలు తిరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి సంవత్సరం ఆరు ఋతువులు చక్రం తిరుగుతూ ఉంటుంది. మనం ఉగాది ఉగాది అని ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఆరంభ సమయాన్ని ఉగాది అనుకుంటాం. దానికి ఆ ఋతువుకి సంబంధించిన విషయములు చెప్పుకుంటూ ఆనందంతో ప్రారంభమైంది కనుక సంవత్సరం అంతా బాగుండాలనేటువంటి ఇదిలో చేస్తూ ఉంటాం. అది ఆచరణలో ఉన్నది. అయితే ఈ యుగారంభాలు ఉన్నాయి. ఎందుచేత దైవీకృతమైనటువంటి ఇదిలో ఈ భగవంతుని యొక్క అవతారాలు నాలుగు యుగాల్లో కూడా ఏ తిథి వార నక్షత్రాలు మనం ఎలా అయితే చెప్పుకుంటామో ఉగాది నాడు కూడా అలాగే ఆ యుగాలు కూడా ప్రారంభమైనటువంటి ఒక మంచి సమయం ఉంది మాట. ఆ సమయాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా మనం ప్రత్యేకించి చేసుకోవడం వల్ల మంచి ఇది జరుగుతుంది మాట. ఏ విధంగా అంటే, ఇప్పుడు చూడండి, కృతయుగం కార్తీక శుద్ధ నవమి, త్రేతాయుగం వైశాఖ శుద్ధ తదియ, ద్వాపరయుగం మాఘ పౌర్ణిమ, కలియుగం శ్రావణ కృష్ణ త్రయోదశి. ఈ విధంగా ఈ తిథుల్లో ఈ పక్షంలో ఈ విధంగా ప్రారంభమయ్యాయన్నమాట. ఇప్పుడు కృతయుగం చూస్తే, కృతయుగం సాక్షాత్ శ్రీహరి. కార్తీక శుద్ధ నవమి రోజున ప్రారంభమైంది. అలాగే త్రేతాయుగం వైశాఖ శుద్ధ తదియ రోజున, ద్వాపరం మాఘ పౌర్ణిమ రోజున. అంటే ఈ మూడు యుగాలు కూడా శుక్లపక్షంలోనే జరిగాయి. చూడండి, శుద్ధ నవమి, శుద్ధ తదియ, శుద్ధ పౌర్ణిమ. కలియుగం వచ్చేటప్పటికి శ్రావణ కృష్ణ త్రయోదశి. చూడండి, నక్షత్రం భగవంతుడిదే కృష్ణపక్షం, త్రయోదశి నాడు కలియుగం ప్రారంభమైందన్నమాట. కాబట్టి ఈ యుగ ప్రారంభ తిథులను కూడా మనం ప్రతి సంవత్సరం ఉగాదిని ఎలా చేసుకుంటున్నాం, అలాగా ఈ యుగాది తిథి వార నక్షత్రములను తెలుసుకుంటూ ఆ రోజుని మనం ఇప్పుడు కృతయుగం గురించి చెప్పుకున్నాం. కార్తీక శుద్ధ నవమి, కార్తీక కాబట్టి మహావిష్ణువుని ప్రార్థిస్తాం, శివుని కూడా చేసుకుంటున్నాం. త్రేతాయుగం వైశాఖ శుద్ధ తదియ, త్రేతాయుగంలో శ్రీరాముడు అవతరించాడు కనుక శ్రీరాముడిని ఆ తిథి రోజున ఆ పక్షంలో ఆ మాసంలో మనం ప్రార్థించుకోవాలన్నమాట. అది బాగా, ఎందుచేత ఈ యుగ ప్రభావాలు మనకు తెలుసు కాబట్టి ఈ యుగారంభంలో కృతయుగం గురించి చూసినప్పుడు కార్తీక శుద్ధ నవమి కాబట్టి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మనం ఎలా అయితే ఉగాదిని చేసుకుంటున్నామో ఆ విధంగా ఈ కార్తీక శుద్ధ నవమి నాడు మహావిష్ణువుని ప్రార్థించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. అలాగే త్రేతాయుగం వైశాఖ శుద్ధ తదియ, ఆ రోజున త్రేతాయుగంలో శ్రీరాముని యొక్క అవతారం. ఎందుచేత ఆ అవతార నిమిత్తమే ఈ యుగ ప్రారంభంలో జరిగినటువంటి సృష్టి స్థితిల కారణాలు అన్నమాట. అందువల్ల అవి కూడా మనం చేసుకోవడం వల్ల ఉపయోగం. ద్వాపరయుగం మాఘ పౌర్ణిమ, అప్పుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిని మనం ప్రార్థించడం వల్ల ఆ ప్రత్యేక పౌర్ణిమ నాడు మాసము తెలియని వార నక్షత్రాలు ఉన్నాయి అప్పుడు. అలాగే కలియుగంలో శ్రావణ కృష్ణ త్రయోదశి, శ్రావణ మాసంలో కృష్ణపక్షం త్రయోదశి నాడు కలికి భగవానుడు అవతరిస్తాడని తెలుసుకున్నాం కనుక ఆ తిథిని ఆ విధంగా మనం ఈ యుగారంభాలన్నీ కూడా తెలుసుకున్న మూలంగా ఈ వాటి యొక్క ప్రత్యేక మాస తిథి వార నక్షత్రాలు ఉన్నాయి కనుక వాటి ప్రకారం మనం చేసుకుంటూ ఉంటే ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం వల్ల ఈ శోభనామ సంవత్సరం ఎలాగో అందులో ఇంకాస్త శుభములు ఉంటాయి. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఉగాది అని చెప్పి ఈ సంవత్సరాది నాడు ఇలా చేస్తే ఈ సంవత్సరంలో ఈ గ్రహం ఇలా ఉంది, ఈ గ్రహం ఇలా ఉంది, ఇలా ఉంది, అనుకూలం ప్రతికూలం అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రక్రియలోనే పర్టికులర్ యుగం యొక్క తిథి వార నక్షత్రముల యొక్క ఇది చెప్పుకున్నప్పుడు మాస తిథి వార నక్షత్రములు చెప్పుకొని
అప్పుడు అది కూడా చేసుకోవడం వల్ల ఏమవుతుంది మీకు మనం చెప్పుకుంటే ఒకళ్ళకి ఒకవేళ ఆ సమయంలో కాస్త ప్రతికూలత ఉందన్నప్పుడు అది చదువుకుంటే బ్రహ్మాండమైన ఫలితం ఉంటుందన్నమాట. అందువల్ల ఉగాది చెప్పుకున్నప్పుడు ఆ ఏడాదిలో ఈ కృతయుగం యొక్క కార్తీక శుద్ధ నవమి ఎప్పుడు వస్తుందో చూసి ఆ రోజు త్రేతాయుగానికి సంబంధించి వైశాఖ శుద్ధ తదియ, ద్వాపరయుగంలో మాఘ పౌర్ణిమ, కలియుగంలో శ్రావణ కృష్ణ త్రయోదశి, ఇవి ఎప్పుడు వచ్చాయో ప్రతి సంవత్సరం పంచాంగ శ్రవణంలో చేర్చి చెప్పడం వల్ల ఇంకాస్త బాగుంటుందని అందరికీ తెలియజేస్తున్నాను అన్నమాట. అది నమస్కారం.